దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ మరల గట్టిగా చేద్దాం, హల్లెలూయా. మరి దేవుడు ఈ రెండవ రోజు ఈ యొక్క రెండో సభలో సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో మరలా మీ మధ్యలో నిలబెట్టడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు, మరి రమేష్ అయ్య గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా వారితో కలిసి పరిచర్యలో ఉన్న సేవకులకి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు చేయుచున్న పరిచర్యను దేవుడు నానాటికి ఆశీర్వదించునుగాక. అందరికీ చెప్పారు, మాకు చెప్పలేదని మీరు చూస్తున్నారు, మీ అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో కొద్దిమంది పెరిగినట్టున్నారు, మందిరం చాలా నిండుగా కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయటం మొదలు పెట్టారా? పొద్దున మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను. ఎంతమంది గుర్తుంది పొద్దున ఇచ్చిన అసైన్మెంటు? ఓకే, అది ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, అది సంవత్సరానికి. మరలా నవంబర్ నెల వచ్చే అంతవరకు ఆ అసైన్మెంట్ మీరు చేస్తూనే ఉంటారా? ఉంటాము, చేస్తాము అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చేస్తాము అన్నవాళ్ళనే చెప్పమన్నాను, కానీ చాలామంది చెప్పారు. మీరు దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకున్నారన్నమాట. ఇప్పుడు ఎవరి సన్నిధిలో ఒప్పుకున్నారు దాన్ని? నేను వెళ్ళిపోతాను రేపు పొద్దున్న ట్రైన్ ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాను, కానీ మీరు ఇక్కడే ఉంటారు, దేవుని సన్నిధి ఇక్కడే ఉంటుంది, మీరు చెప్పిన మాట కూడా ఇక్కడే. కానీ ఆ మాటను మీరు సీరియస్గా తీసుకోండి, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడి కార్యము, మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, ఆ సిస్టర్ గారు ఏంటో నవ్వుతున్నారు, నేను చాలా తక్కువసేపే చెబుతాను. పొద్దున్న చాలా తక్కువసేపు చెప్పాను కదా, అయ్యో చాలా తక్కువగానే మాట్లాడాను, ఎక్కువ మీరు చెప్పండి. ఎందుకంటే మళ్ళీ మీ మాట నేను వినకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు నన్ను పిలవరు. హల్లెలూయా. ఈ రాత్రి తక్కువగానే మాట్లాడతాను, ఎక్కువసేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు అవ్వలేదు కదా. ఓకే, పొద్దున్న ఎక్కువసేపు మాట్లాడానని ఈరోజు కొద్దిగా తొందరగా ఇచ్చినట్టున్నారు, అంతేనా? హల్లెలూయా. నాకు ఎక్కువ విషయాలు మీతో మాట్లాడాలని సంతోషం, ఎందుకంటే మరలా మీ పాస్టర్ గారు నన్ను పిలుస్తారో పిలవరో నాకు తెలియదు. ఇక్కడ ఒక ఆయన ఉండాలి పొద్దున్న. ఎవరు ఆయననా? కలజడి పెట్టుకున్న ఆయన. ఓకే ఓకే ఓకే. మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు, రాత్రంతా ప్రసంగం చేస్తాను నేను. హల్లెలూయా. హగ్గయి పుస్తకము 1వ అధ్యాయము. నాలుగవ వచనం. ఈ మందిరము పాడై ఉండగా ఇది సమయమా? చాలండి చాలు. ఎవరైనా స్త్రీలలో నుంచి కూడా ఎవరైనా చదువుతారా? ఒకళ్ళు విశ్వాసుల్లో నుంచి. ఈ మందిరము పాడయ్యుండగా మీరు స్థలంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇది సమయమా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ మాటను కూడా గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన గూర్చి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా మంచి యేసు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా మరొకసారి మీ పాదాల దగ్గరికి మేము వస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నిసార్లు మీ పాదాల దగ్గరకు వచ్చినా మీరు త్రోసివేసే దేవుడు కాదు అని మేము
నమ్ముతూ ఉన్నాం అయ్యా. ఈరోజు వరకు మేము సజీవులమైన లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం నీ ఉచితమైన కృప అని మా నోటి ద్వారా మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మా పట్ల మీరు చూపిస్తున్న కాపుదలను బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ చదవబడిన వాక్యాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. వాక్యంలో నుంచి నాతో మాతో మీరు తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యములో జీవమున్నది, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించగలదు ప్రభు. నీ వాక్యము మమ్మల్ని దీవించగలదు. అటువంటి బలమైన మాటల చేత నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యము ధారాళముగా రాకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్న ప్రతి విధమైన దుష్ట శక్తులను యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. మీరు కృప చూపించండి అయ్యా. నన్ను మరుగుపరుచుకుని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇది మీరు మాట్లాడే సమయము, మేము వినే సమయము అయ్యా. మీరు ఇది మాకు నేర్పించే సమయము, మేము నేర్చుకునే సమయము అయ్యా. మీరు సరిచేసే సమయము, మేము సరిదిద్దుకునే సమయము అయ్యా. మీరు కృప చూపించండి. ఈ సమయంలో కేవలము నీ స్వరము మాత్రమే వినబడునుగాక అయ్యా. నీ మాటలు మాత్రమే ప్రకటించబడునుగాక అయ్యా. వ్యర్థమైనది ఏదీ కాకుండా ప్రతి మాట పరిశుద్ధమైన మాట మా హృదయాలను మా జీవితాలను సరిచేయు మాటలాగా ఉండులాగునుగాక. మీరు కృప చూపించండి. మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా శరీర ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనములో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కృప చూపించండి. మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. హల్లెలూయా. మనము చదువుకున్న హగ్గాయి పుస్తకంలోని మాట, అది పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాట. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే రెండు నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. అయ్యా ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు ఉన్నాయి. ఇది ఎన్నో పుస్తకం? చివరి నుంచి మూడో పుస్తకం. అంటే ఎన్నో పుస్తకం? పాత నిబంధన గ్రంథంలో మరి దేవుని గురించి, ప్రారంభంలో సృష్టి గురించి, తర్వాత ప్రజల యొక్క జీవన విధానము గురించి, వారు బ్రతికిన తీరు, తర్వాత దేవుడు వారితో మాట్లాడిన మాటలు, నిబంధనలు, ప్రవచనాలు, వాగ్దానాలు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో మనము చూస్తూ ఉంటాం. హగ్గయి పుస్తకము ఒక ప్రత్యేకమైన పుస్తకము. ఈ హగ్గయి పుస్తకంలో కేవలం 2 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. మరి అతి చిన్న పుస్తకాలలో ఇది 2వ పుస్తకం. మొదటి పుస్తకము ఉబద్య, 2వది హగ్గయి పుస్తకం. 1వ అధ్యాయంలో కేవలము 15 వచనాలు, 2వ అధ్యాయంలో కేవలము 23 వచనాలు మాత్రమే కలిగిన పుస్తకం హగ్గయి పుస్తకం. రాత్రికాల సమయంలో ప్రభు చిత్తమైతే ఈ 1వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. మనము చదువుకున్న 3-4వ వచనంలో ఉన్న ఒక మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గయి ద్వారా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. చివరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇది మీ పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళని అడగండి. ఈ మాట చివరి మాట, మొత్తం వద్దు, మొత్తం అయితే మీరు మర్చిపోతారు. చివరి మాట అడగండి. అడిగారా? అసలు ఎందుకు చెప్పబడింది ఈ మాట? ఎవరితో చెప్పబడింది? ఒక యాజకుడితో చెప్పబడింది, అదేవిధంగా ఒక అధికారితో చెప్పబడిన మాట. ఈ మాట ఒక ప్రధాన యాజకుడితోనూ ఒక అధికారితోనూ చెప్పబడిన మాట. దేవుడు తన ప్రవక్త అయిన హగ్గయిని పంపించి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఈ మాట. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక అధికారితో మాట్లాడుతున్నాడు, ఒక ప్రధాన యాజకుడు. యాజకుడు గొప్ప, ప్రధాన యాజకుడు గొప్ప. మన భాషలో చెప్పాలంటే ఒక సీనియర్ పాస్టర్, ఒక బిషప్ గారు, సంథింగ్ అట్లా అన్నమాట. ఒక ప్రధాన యాజకుడితో హగ్గయి మాట్లాడుతూ ఉన్నాడు. హగ్గయి ఒక గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళి, ఒక ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ ప్రశ్నలు ఏమి అడగట్లేదు. అయ్యా మీరు బాగున్నారా, మీరు తిన్నారా అని మాట్లాడతలేదు. దేవుడు వాళ్ళ మీద ఒక నెపము, ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు.
ఒక కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని, ఇది సమయమా? మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనని, మీ పనితీరుని ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేస్తున్నది ఒకసారి ఆలోచించుకోండి అని ఒక కంప్లైంట్ అనేది చేస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తూ ఉన్నారు? దేవుడే చేస్తూ ఉన్నాడు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి. అసలు ఈ మాటను అర్థం చేసుకోవాలంటే ముందు మనకి ఇస్రాయేలీల చరిత్ర కొద్దిగా తెలియాలి. ఈ రాత్రికాల సమయంలో ఇస్రాయేలీల చరిత్రని ఒక 2 లేదా 3 నిమిషాల్లో నేను చాలా క్లుప్తంగా మీ మధ్యలో నేను ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇస్రాయేలీల చరిత్ర ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు యొక్క కుమారుల ద్వారా ఇస్రాయేలీల చరిత్ర అనేది ప్రారంభించబడుతుంది. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. అయ్యి ఇంకొద్దిగా మీ వాయిస్ ఇంకొద్దిగా పెంచాలి, మీరే నాకు ధైర్యం మీరే అన్నమాట. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో పాపం ఒక అతన్ని కొట్టి గోతిలో పడేసేసి బట్టలన్నీ తీసేశారు. ఎవరైనా? యోసేపు. వెరీ గుడ్, మీ వాయిస్ పెరిగింది. యోసేపుని పాపం బట్టలన్నీ తీసేశారు, గోతిలో పడేసేసారు, తర్వాత ఫిలిస్తీన్లకు అమ్మేశారు. అవునా కదా? పాపం బానిసగా అయిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తికి వెళ్ళిన తర్వాత మరి అన్నలు యోసేపుని ఇబ్బంది పెట్టినా, అన్నలు యోసేపుకి కష్టాన్ని తీసుకువచ్చినా, అన్నలు యోసేపుని అమ్మేసినా, యోసేపుకు దేవుడు మాత్రం తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు యోసేపుని విడిచిపెట్టలేదు. కొన్ని కొన్నిసార్లు మనం చూస్తే దేవుడు యోసేపుని విడిచిపెట్టాడేమో అన్నట్లుగా అనిపించింది, కానీ దేవుడు ఎప్పుడు కూడా యోసేపుని విడిపించలేదు. హల్లెలూయా. యోసేపు బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. అందులో 17 సంవత్సరాలు తండ్రితో ఉన్నాడు, 13 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు, 80 సంవత్సరాలు ఐగుప్తులో అధికారిగా ఉన్నాడు. శ్రమకాలము 13 సంవత్సరాలే, కానీ అధికారిగా ఉన్నది 80 సంవత్సరాలు. ఎవరైతే అమ్మివేశారో, ఎవరైతే కీడు చేశారో, అటు వారికి యోసేపు మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే మేలు చేసే లక్షణం, కీడు చేసే లక్షణము కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒకవేళ ఎవరి ద్వారా అయినా మోసపోతే చచ్చేంత వరకు ఆ యొక్క విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు కనబడినప్పుడు కూడా సూటిపోటి మాటలతో వాళ్ళని పొడుస్తూనే ఉంటారు, కానీ మేలు చేయటానికి ఏమాత్రము ఇష్టపడరు. అటువంటి జనాంగము మనము చూస్తూనే ఉంటాము. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి కీడు చేసినా సరే, ఒక వ్యక్తి మోసము చేసినా సరే, మేలు చేయవలసిన వారమై ఉన్నాం మనము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో మేలు చేశాడు కాబట్టి మనం అందరికీ మేలు చేయాలి, ఆ రీతిగా మనం జీవించాలి. అయితే అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సంతతి వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఎప్పుడైతే యోసేపు ఐగుప్తులో ఉన్నాడో, యాకోబు తన అన్నదమ్ యాకోబు మరి అతని కుమారులందరూ కూడా ఐగుప్తికి వెళ్ళడం, అక్కడ ఉండిపోవటం, తర్వాత ఐగుప్తికి వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన వీరు బానిసలుగా మారిపోతారు. యోసేపుని ఎరగని ఫరో ఒక అతను వచ్చి పరిపాలన చేస్తూ ఇస్రాయేలీల ప్రజలందరినీ వెట్టి చాకరీ చేపిస్తాడు. వెట్టి చాకరీ అక్కడ చేసే వాళ్ళ పని ఏంటంటే ఇటుకలు తయారు చేయటం. ఇక విపరీతమైన వెట్టి చాకరీలు చేయించటం వలన ఇస్రాయేలీల ప్రజలు విసిగిపోయారు. ఆ పనులకు విసిగిపోయి, ఆ బానిసత్వానికి విసిగిపోయి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మోషేని ఎంచుకున్నాడు. ఆ విషయం మనకు తెలిసింది. మోషే ద్వారా ఇస్రాయేలీల ప్రజల్ని ఐగుప్తి నుంచి విడిపించాడు. దాదాపుగా ఆ యోర్దాను వరకు, దగ్గర దగ్గరగా యోర్దాను యువతల వరకు ఇస్రాయేలీల ప్రజలను 40 సంవత్సరాలు మోషే అరణ్య మార్గంలో నడిపించాడు. ఇక మోషే టైం అయిపోయింది, 40 సంవత్సరాలు అయింది, మోషే టైం అయిపోయింది. తర్వాత దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెహోషువ అంటే నాకు చాలా బాగా ఇష్టం. యెహోషువ గురించి కూడా నేను మీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. నాకు బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులందరిలో కల్లా యెహోషువ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నాకు కనబడతాడు. ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి అని అంటే, నేను 1-2 మాటలు చెప్పి
నేను ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. యెహోషువా ఒక మంచి పరిచారకుడు. యెహోషువా ఒక మంచి పరిచారకుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, మోషే సేవకుడు, మోషే పరిచారకుడైన యెహోషువా అని దేవుడు మాట్లాడతాడు. అదే యెహోషువా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనములో చూస్తే, ఇప్పుడు మోషే పరిచారకుడని దేవుడు పిలవడు, దేవుని దాసుడు అని పిలుస్తాడు. హల్లెలూయా. ప్రారంభంలో మోషే పరిచారకుడుగా యెహోషువా ఉన్నాడు, కానీ ఆ అధ్యాయము చివరికి వచ్చేసరికి అతడు దేవునికి దాసుడుగా, దేవునికి పరిచారకుడుగా మార్చబడ్డాడు. ఒక వ్యక్తి నమ్మకమైన పరిచారకునిగా ఉండగలిగితే దేవుడు ఆ వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా చేయగలుగుతాడు. హల్లెలూయా. చాలామంది సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో మీరందరూ కూడా పరిచారకులుగా సేవకులుగా ఉన్నప్పుడు మీ ఆత్మీయ నాయకత్వానికి మీరు గౌరవించి మీరు పరిచర్య చేసినప్పుడు ఒకానొక దినమున దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా నిలబడతాడు. హల్లెలూయా. మోషే వెళ్ళిపోయి ఇంకొక మాట చెప్తాను. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువా మోషేతో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దేవుడు యెహోషువాతో మాట్లాడలా, మోషేతోనే మాట్లాడాడు. యెహోషువా అనుకున్నాడు మోషేతో దేవుడు మోషేతో మాట్లాడతాడు, మోషే నాతో మాట్లాడతాడు. మోషే దర్శనము ఏదైతే దేవుడిచ్చాడో నేను ఆ దర్శనంలోనే ఉంటాను. దేవుడు మోషేకి ఏ విషయమైతే చెప్పాడో అదే విషయాన్ని నేను మోషే ద్వారా జరిగిస్తానని నమ్మకంగా జీవించాడు. 40 సంవత్సరములు దేవుడు యెహోషువాతో మాట్లాడకపోయినా మారు మాట లేకుండా మోషే దగ్గర యెహోషువా పరిచర్య చేశాడు నమ్మకముగా. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను యెహోషువా గురించి. యెహోషువా, కాలేబు, మిగిలిన 10 తెగలవారు వీళ్ళందరూ కూడా కానాను వేగు చూడటానికి వెళ్ళి వచ్చిన తర్వాత 10 మంది తెచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆ దేశమునకు మనము వెళ్ళకూడదు, వారు చాలా బలవంతులు, వారి దృష్టికి అసలు మనం మిడతల్లాగా ఉన్నాము అని చెప్పినప్పుడు జనులందరూ కూడా కోపం తెచ్చుకుని అటువంటి దేశానికి మోషే తీసుకువెళ్తున్నాడు అని చెప్పి మోషే మీద, అహరోను మీద రాళ్ళు విసరాలని అనుకుంటూ ఉంటారు. అసలు అక్కడికి తీసుకువెళ్ళమని అడిగింది వీళ్ళే కదా, ప్రార్థన చేసింది వీళ్ళే కదా, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం అని చెప్పింది వీళ్ళే కదా, పాలు తెనులు ప్రవహించు దేశంలోకి తీసుకువెళ్ళమని చెప్పింది వీళ్ళే కదా, వీళ్ళు చేసిన ప్రార్థన బట్టే కదా దేవుడు మోషేని, అహరోన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు నడిపిస్తుంది. అయితే ఆ పట్టణము గురించి 10 మంది తెచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ రిపోర్టును బట్టి వాళ్ళందరూ కూడా బాధపడి ఏడుస్తూ ఇక అహరోన్ని, మోషేని ఈరోజు వేసేద్దాం, రాళ్ళుతో చంపేసేద్దామని చూస్తూ ఉన్నప్పుడు నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, అక్కడ ఒక మాట, యెహోషువా కాలేబు లేచి వాళ్ళు బట్టలు చింపుకుని అయ్యా మీరు ఇంత పని చేయకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, వారిని మనకు దేవుడు అప్పగిస్తాడు, మనము వెళదాము, దేవుడు విజయం అనుగ్రహిస్తాడు, మీరు మోషేకి అహరోనికి వ్యతిరేకంగా నిలబడొద్దు అని ఆ రోజున యెహోషువా దేవుని యొక్క సేవకుడైన మోషే పక్షమున నిలబడి మాట్లాడాడు. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, యెహోషువా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ, దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తూ ఉన్నానంటే, నువ్వు ఒక దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, నీవు ఒక దైవజనుడి ద్వారా ఒక సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుడి దగ్గర అతని పక్షమున నీవు నిలబడవలసిన వాడివై ఉన్నావు. అతడు చెప్పిన మాటకు విధేయత చూపించవలసిన వాడివై ఉన్నావు. అతని యొక్క పక్షమున నిలబడి అది ఏదైనప్పటికీ కూడా తనతో ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఎవరైనా ఎదురు తిరిగి నిలబడితే వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి ఇంకా రెచ్చగొడుతూ ఉంటాం. అటువంటి ఆత్మ మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. మన దాసులు పక్షమున నిలబడే ఆత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలా నిలబడిన యెహోషువా జీవితంలో దేవుడు ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. ఎంత గొప్ప నాయకుడిగా చేశాడు యెహోషువా అంటే, 31 రాజులని ఎదురించి విజయం పొందాడండి. యెహోషువా అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా దేవుడు అప్పజెప్పాడండి. ఒక హాయి పట్టణంలో తప్పితే యెహోషువా అడుగుపెట్టిన ప్రతి స్థలములో యెహోషువాకు దేవుడు విజయం అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా?
తన దైవజనుడైన మోషే దగ్గర నమ్మకముగా పరిచర్య చేశాడు. హల్లెలూయా. మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ పరిచర్యను యెహోషువకు అప్పజెబితే యెహోషువ ప్రజలను యోర్దాను నది దాటించి, యెరికో దాటించి, హాయి పట్టణమును దాటించి కానానుకు తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. యెహోషువ యేసు ప్రభువుకు ఒక ముంగుర్తుగా మనకు కనబడతాడు. శ్రమలో బానిసత్వములో కొట్టుకుని మిట్టాడుతూ ఉన్న ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తి నుంచి విడిపించి కానానుకు తీసుకువెళ్ళిన నాయకుడిగా యెహోషువ మనకు కనబడుతూ ఉంటే, యేసు ప్రభు పాపంలో ఉన్న మనుషులను, శాపంలో ఉన్న మనుషులను విడిపించి, చీకటిలో నుంచి విడిపించి, దుష్టుని యొక్క బంధకాల్లో నుంచి విడిపించి ఆయన పరలోకం వైపు తీసుకువెళుతున్న దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. యెహోషువ కానానుకు తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రజలు కానాను పాలు తేనెలు దేశము ప్రవహించు దేశంలోనికి ప్రజలు వెళ్ళిన తర్వాత ప్రజలు పాపం చేయటం మొదలుపెట్టారండి. ఏం చేయటం మొదలుపెట్టారు? పాపం చేయటం మొదలుపెట్టాడు. దేవుడు వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తూ ఉన్నారో శత్రువులు వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళిపోవటం, వీళ్ళని బంధించటం చేస్తూ ఉండేవాడు. వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించడానికి మరల వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారి చేతుల్లో నుంచి విడిపించడానికి దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. ఎంతమంది న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు? అయ్యే మీరు నాకు అందిస్తూ ఉండాలి. 12 న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ 12 న్యాయాధిపతులు 410 సంవత్సరములు ఈ 12 న్యాయాధిపతులు పరిపాలించిన సంవత్సరములు 410 సంవత్సరములు. ఇక్కడ బాధాకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ 410 సంవత్సరాలు కూడా దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ వచ్చారు. వారిని విడిపించిన విధానాన్ని వారు మరిచిపోయారు. వారిని రక్షించిన విధానాన్ని వారు మరిచిపోయారు. శాపములో బానిసత్వములో నుంచి విడిపించిన విషయాన్ని మరిచిపోయి వారు పాపం చేస్తూనే ఉన్నారు. విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. వ్యభిచారము చేస్తూనే ఉన్నారు. దేవునికి దుఃఖకరమైన దినములు తీసుకొస్తూనే ఉన్నారు. ఈ 410 సంవత్సరములు వారిని బట్టి దేవుడు దుఃఖిస్తూనే ఉన్నాడు. న్యాయాధిపతులు అయిపోయిన తరువాత మాకు రాజు కావాలని ప్రజలు అడిగితే దేవుడు వాళ్ళకి రాజుల్ని ఇచ్చాడు. ఎంతమంది రాజుల్ని ఇచ్చాడు? అయ్యా మీరు చెప్పట్లా. దేవుడు ఎంతమంది రాజుల్ని ఏర్పాటు చేశాడు? 42 రాజుల్ని ఏర్పాటు చేశాడు. ఎంతమందిని? మొదట 3 రాజుల్ని ఇచ్చాడు. మొదటి రాజు పేరు సౌలు, దావీదు, సొలొమోను. తర్వాత రాజ్యము 2 చీలిపోయింది. యూదారాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము. యూదారాజ్యములో 20 రాజులు, ఇశ్రాయేలు రాజ్యములో 19 రాజులు. సో 3, 20, 19 ఎంతమంది అయ్యారు? 42 రాజులు. ఈ 42 రాజులు 464 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 464. ఈ 464 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. దేవుణ్ణి దుఃఖిస్తూనే వచ్చారు. పాపం చేస్తూనే వచ్చారు. వీరు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో, ఐగుప్తి దేశంలో వీరు బయలుదేరారో ఆ 40 సంవత్సరాలు, తరువాత 410 సంవత్సరములు న్యాయాధిపతుల కాలములో, తర్వాత రాజుల కాలము 464 సంవత్సరాలు, ఈ సంవత్సరములన్నిటిలో కూడా దేవుని ప్రజలు పాపము చేస్తూనే వచ్చారు. వ్యభిచారములు చేస్తూనే వచ్చారు. దేవునికి దుఃఖాన్ని తీసుకుని వస్తూనే ఉన్నారు. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దామా, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుచున్నారమ్మా? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఒక్క నిమిషం ఆగుదాము. ఎవరు మాట్లాడుచున్నారు చెప్పండి. మీరు గబగబ చెబితే నేను గబగబ ప్రసంగం చేసి కూర్చుంటాను, లేకపోతే ఇది ఆల్ నైట్ ప్రేయర్ అయ్యింది అన్నమాట. ఎవరు మాట్లాడుతున్నారు?
ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? యెషయా అని ఒకళ్ళు అన్నారు, ఇశ్రాయేలీ ప్రజలని ఒకళ్ళు అన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడుతున్నాడు. అయ్యా మీకు వందనాలు. తర్వాత ఇంకెవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా మన ఈ నందివెలుగు సెంటరు, అయ్యా ఏమంటారు ఆ సెంటర్ని, వంతెన సెంటర్లోనికి వెళ్ళి మధ్యలో నిలబడి ఆకాశమా అలకించు, భూమి చెవియొగ్గు అని అంటే చుట్టుపక్కల ప్రజలు నిన్నేమనుకుంటారు? అవునా? వీడికి మైండ్ పోయింది. వాస్తవం, అది వాస్తవం. దేవుడి పరిస్థితి అదే. ఇక్కడ దేవుడి పరిస్థితి అదే. 1వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు మాట్లాడుతుంది? ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే మాట్లాడుతున్నాడు, మనం ఎవరం కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఒక పదం వాడారు, ఏం పదం? మైండ్ పోయింది అనుకుంటాను. ఇప్పుడు దేవుని పరిస్థితి అదే. అక్కడ ఇంకొద్దిగా మీరు వచనాలు కిందకి చదవండి, ఇంకా మీకు స్పష్టంగా అర్థమైద్ది. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను. ఏమంటున్నాడు దేవుడు? నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిని చేశాను. నేను వదిలిపెట్టేలే వాళ్ళని గొప్ప స్థితిలో ఉంచాను, ఉన్నతమైన స్థితిలో ఉంచాను. నలుగురు చూసే శబాష్ అనే స్థితిలోనికి నేను వాళ్ళని ఉంచాను, వాళ్ళని పెద్ద చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొనిను. ఇశ్రాయేలీలకు తెలివి లేదు. ఏమి లేదట? తెలివి లేదు. నా జనులు యోచింపరు. తర్వాత 4వ వచనంలో ఒక మాట అంటాడు, అది నా గుండె కరిగిపోయింది అన్నాడు. తరిగిపోయింది అన్నమాట ఆ మాట. ఏమంటాడు తెలుసా? తన బిడ్డలను, తన ప్రజలను ఏమంటున్నాడు తెలుసా దేవుడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాని విసర్జించి ఉన్నారు. ఒకసారి ఆగుదాం ఇక్కడ ఈ మాట. వారు యెహోవాని విసర్జన అనే మాట మనం ఎక్కడ వాడతాం చెప్పండి? విసర్జన అనే మాట ఎక్కడ వాడతాం ఎక్కువగా కదా? కదా అంటే అది ఒక వ్యర్థం, అది ఒక వేస్ట్. వేస్ట్ని విసర్జించేయటం అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు నన్ను విసర్జించారు. అంటే కొద్దిగా మన భాషలో అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకోవాలంటే, నాకు ఈయన వద్దు, వేస్ట్, వదిలిపెట్టేశారన్నమాట. అట్లా పోల్చబడింది అక్కడ పదం అది. ఇదంతా కూడా దేవుడు దుఃఖంతో మాట్లాడుతున్న విషయం. ఎందుకు అని అంటే మీకు చెప్పాను కదా ఇందా, అక్కడ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు కానీ, న్యాయాధిపతుల పరిపాలనలో ఉన్న 410 సంవత్సరాలు కానీ, ఇస్రాయేలీల రాజులు, ఆ యూదారాజులు, ఇస్రాయేలు రాజులు రాజుల పరిపాలనలో 464 సంవత్సరాలు కానీ, దేవుని ప్రజలు దేవునికి దుఃఖాన్ని తీసుకుని వస్తూనే ఉన్నారు. ఆమెను ఎందుకండి? ఆమెను కాదు, ఈ మాటకు అనాల్సింది ఆమెను కాదు. ఇంకొక బాధాకరమైన మాట మీకు ఒకటి చెప్పనా? ఆ 40 సంవత్సరాలు, 410 సంవత్సరాలు, 464 సంవత్సరములు మాత్రమే కాదు, సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఈనాటికి దేవునికి దుఃఖాన్ని తీసుకువస్తున్నవారు లేరా? దేవుణ్ణి బాధ పెడుతున్న వారు లేరా? దేవునికి అసహ్యమైన పనులు చేస్తున్న వారు లేరా? దేవుని నామము దూషించబడటానికి కారకులుగా అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు ఈరోజు మారటలేదా? చాలామంది తిట్టులు ఈరోజు లైవ్ వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లోనికి వచ్చేస్తున్నాయి, ఫేస్బుక్లోకి వచ్చేస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లోనికి వచ్చేస్తున్నాయి. అది పైపెచ్చుగా, అది ఒక గొప్పగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. నేను అంటాను దేవుని నామము మన ద్వారా అవమానపరచబడటం కన్నా మనం శ్వాస వదిలేయటం బెస్ట్. దేవుని నామాన్ని దుఃఖపరచటం కన్నా మనం అసలు అక్కడ నుంచి తప్పుకోవటం బెస్ట్. ప్రియ దేవుని జనాంగం, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, వీరందరూ మనకు
కనబడుతూ ఉన్నారు చరిత్రలో. వీరందరిని గురించి దేవుడు ఎందుకు రాశాడు అంటే, మీరైనా ఇటు వారిని చూసి జాగ్రత్తగా ఉండండి, మీరైనా ఇటు వారిని చూసి నేర్చుకోండి, వారు అన్ని సంవత్సరాలు నాకు దుఃఖాన్ని తీసుకుని వస్తూనే ఉన్నారు, దుఃఖాన్ని తీసుకుని వస్తూనే ఉన్నారు, పాపము చేస్తూనే వస్తూ ఉన్నారు. నేను చెప్పిన మాటలకు అవిధేయత చూపిస్తూనే వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు అన్యజనులను వివాహం చేసుకోనకూడదు, స్పష్టంగా చెప్పాడు. అన్యులను వివాహము చెప్పాడు లేదా మాట? ఈరోజు అనేక మంది క్రైస్తవులు తమ పిల్లల్ని వారికి ఇవ్వట్లేదా? నేను అన్యుల్ని ప్రేమిస్తున్నాను, వాళ్ళని దూషించి నేనేం మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవులు అన్యుల్ని చేసుకోకూడదు. ఎందుకు అనంటే వారి ఆలోచన విధానం వేరు, మన ఆలోచన వేరు, వారి సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, వారి తలంపులు వేరు, బైబిల్ తలంపులు వేరు, మన కట్టడలు వేరు, వాళ్ళ కట్టడలు వేరు. పెద్దలు బాగానే ఉంటారేమో కానీ వివాహం చేసుకున్న వారి జీవితంలో సమస్యలు వస్తాయి, తర్వాత వారి ద్వారా వచ్చిన సంతానంలో కూడా సమస్యలు మొలకెత్తుతాయి, కొన్ని తరాలు దేవునికి వ్యతిరేకమైన జనాంగముగా వారు మారిపోతారు. అందుకని చేసుకోకూడదు. అయ్యా మంచి వాళ్ళు, దేవుని తెలుసుకోలేదు కానీ మంచి వాళ్ళు అయ్యా వాళ్ళు, అసలు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకన్నా వాళ్ళు మంచోళ్ళు అయ్యా, అందుకని ఇస్తున్నాము. మంచి ఉద్యోగం అయ్యా, పిల్ల సంతోషపడిద్ది. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలు దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. అయితే వారిని మంచో చెడో అవన్నీ కూడా చూసుకోవాలి, తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలు బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు. కారణం ఏంటంటే వారు బయటికి వెళితే వారిలో నుంచి రాబోతున్న తరము వారు దేవునికి ఖచ్చితంగా వ్యతిరేకంగా, దేవునికి ఖచ్చితంగా వారు అవిధేయులుగా మార్చబడతారు. అన్యులను వివాహం చేసుకోవద్దంటే ఇశ్రాయేలు ప్రజలు వారినే వివాహం చేసుకున్నారు. మీరు వ్యభిచారము చేయకూడదు అని అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో షిత్తీములో వారు దిగినప్పుడు మోయాబి స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరమైన పాపము చేశారంటే దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, నా జనులు నేను విడిపించి వాళ్ళని నడిపిస్తూ ఉంటే వాళ్ళు వ్యతిరేకముగా మోయాబి స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు, కాబట్టి వారందరిని తీసుకువచ్చి చంపేయమని చెబుతూ ఉంటే, ఒక పక్కన మోషే వారందరినీ చంపుతూ ఉంటే ఇంకొక పక్కన ఇంకొక ఇశ్రాయేలీయుడు మిద్యాని స్త్రీని తీసుకుని వెళ్ళి వ్యభిచారం చేయడానికి వెళుతూ ఉండడం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే దేవుని శిక్ష దిగి వస్తున్నప్పటికీ కూడా, దేవుని ఉగ్రత దిగి వస్తున్నప్పటికీ కూడా దానిని లెక్క చేయకుండా పాపము చేస్తున్న ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ఇక దేవుడు ఇదంతా చూసి తట్టుకోలేక క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో 42 రాజులు పరిపాలించిన దినములు పూర్తయిన తరువాత బబులోను దేశానికి ఈ ప్రజలను చెరపట్టుకు వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. మనం ఒక్కొక్కసారి పిల్లల్ని అంటూ ఉంటాం కదా, అన్నం తినిపించేటప్పుడు, అరే తిను లేకపోతే నిన్ను భూచోడికి ఇచ్చేస్తాను. అట్లా దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను భూచోడికి ఇచ్చేశారు. బబులోను దేశానికి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెట్టి చాకరులు చేపించి బందీ గృహంలో ఉంచి రాజగృహంలో ఉన్న యవ్వనస్తుల్ని నపంసకులుగా చేశారంటండి. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మందిరంలో సంతోషముగా జీవించవలసిన ప్రజలు పాపము చేసి దేవుని దుఃఖానికి కారకులయ్యారు. దేవుడు వారిని శత్రువులకు అప్పజెప్పాడు. తరువాత 70 సంవత్సరములు వారు చెరలో ఉన్న తర్వాత కోరేషు పరిపాలనలో ఇశ్రాయేలీ ప్రజల్ని దేవుడు విడిపించి ఆ ప్రజలతో, ఆ రాజుతో దేవుడు ఇట్లా మాట్లాడిస్తున్నాడు. ఏంటో తెలుసా కోరేషు మాట్లాడుతున్న మాటలు? మీరు వెళ్ళిపోండి మీ ప్రాంతానికి, మందిరాలు కట్టుకోండి, పాడైపోయినాయిగా, నెబుకద్నెజర్ పాడు చేసేసాడుగా, కాల్ చేశాడు కదా, నేను డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, మీకు సామాగ్రి అంతా ఇస్తాను, అవన్నీ తీసుకుని వెళ్ళండి, మీ గుడిలో మీ మందిరంలో ఉండే ఆ యొక్క విగ్రహాలు బంగారం అదంతా కూడా నేను ఇచ్చేసేస్తాను మీకు, మీరు తీసుకువెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి యెరూషలేములో మీ మందిరాన్ని మీరు కట్టుకుని మీ దేవుణ్ణి మీరు పూజించుకోండి అని కోరేషు చెప్పి అవన్నీ ఇచ్చి పంపిస్తే, అవన్నీ తీసుకువచ్చిన ఈ పెద్ద మనుషులు మందిరం కట్టకుండా
వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు, దేవుని పనిని పక్కన పెట్టేశారు, దేవుని పరిచర్యను పక్కన పెట్టేశారు. అందుకనే దేవుడు వారి మీద ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కంప్లైంట్. ఏంటి ఆ కంప్లైంట్? దేవుని మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఎండల్లో మీరు ఉంటూ ఉన్నారు, దానికి ఇది సమయమా? దానికి ఇది సమయమా? మీ ప్రవర్తన ఒకసారి పరిశీలించుకోండి అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, మనము కూడా ఇశ్రాయేలీల ప్రజలు లాంటి వారమే కదా. మనల్ని కూడా దేవుడు విడిపించాడు కదా, అవునా కాదా? దేవుడు మనల్ని రక్షించాడు, మనమందరం రక్షణ పొందుకున్నాం, దేవుడు ఎవరో గుర్తెరిగాం, దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు ఇచ్చాడు, మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న దినాలు మన జీవితంలో లేవా? మనుషులకి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సేవకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని పరిచర్యకు, దేవుని సేవకు ప్రాధాన్యత ఇవ్వకుండా తిరిగిన రోజులు మన జీవితాల్లో లేవా? ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ అట్టివారు ఎవరైనా ఉంటే దేవుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలు అలా ఉన్నారు. ఇది సమయమా? వాళ్ళకి సమయం లేదు దేవుని పని చేయటానికి, వారికి సమయం లేదు దేవుని మందిరం కట్టడానికి, వారికి సమయం లేదు దేవుని మందిరాన్ని మహిమతో మహిమకరముగా మార్చడానికి, వారికి సమయం లేదు దేవుని మందిరంలో నివసించడానికి, వారికి సమయం లేదు దేవుని మందిరంలో నిలబడటానికి. వారికి దేవునికి సమయం ఇవ్వటానికి వారి దగ్గర సమయము లేదు. అన్నిటికీ సమయం ఉంది, దేవునికి సమయం వారి దగ్గర లేదు. పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు, అయ్యా ఏంటి మందిరానికి రాలేదు? అయ్యా టైం సరిపోలేదు, టైం కుదరలేదు. అదేగా వాడేది మనం, టైం కుదరలేదు. కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఏమని అంటారంటే, అంటే ఇంగ్లీష్ అంటే మన ఇంగ్లీష్ వాళ్ళే, బయట వాళ్ళు కాదు, ఆ బిజీగా ఉన్నాం పాస్టర్ గారు, ఏమంటారు? ఏమంటారమ్మా? బిజీ. బిజీ స్పెల్లింగ్ ఏంటమ్మా? బి బిఐఎస్. తమ్ముడు నువ్వు బాగా చదువుకున్నాడికి లాగా అనిపిస్తున్నావు, నువ్వే చెప్పు స్పెల్లింగ్ చెప్పు. బిఐఎస్వై. అబ్బో బాగా చదువుకున్నాడు. సాత్వి నిన్ను అడగనులే. తమ్ముడు కలజోడు పెట్టుకున్నావు, బి బియుఎస్వై. కలజోడు పెట్టుకునేసరికి నాకు అర్థమైంది, బాగా చదివే వ్యక్తి. ఇప్పుడు కలజోడు పెట్టుకున్న వాళ్ళు అందరూ కాలర్లు ఎగరేస్తారనమాట. బియుఎస్వై. ఒక ఆయన అన్నాడు బిజీ అనే మాటకు అర్థమైందంటే బీయింగ్ అండర్ సాతాన్ యోక్. బీయింగ్ అండర్ సాతాన్ యోక్ అంటే, యోక్ అంటే కాడి, సాతాన్ అంటే మీకు తెలుసు, తెలుసు కదా, అంటే సాతాను కాడి కింద ఉన్నవాళ్ళు అని అంట. బిజీ అనే మాటకు అర్థం సాతాను కాడి కింద. ఈసారి మీ పాస్టర్ గారు ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి ఏంటి మందిరానికి రాలేదు అని అంటే మీరు బిజీ అన్నారంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నేను సాతాను గారి కాడి కింద ఉన్నాను, నేను వద్దాం అనుకున్నాను, వాడి కాడి వంచి మెడలు వంచేసాడు, రాలేకపోయాను, నడవలేకపోయాను, ఆ భారాన్ని మోయలేకపోయాను, నేను వచ్చేసరికి మీరందరూ మందిరం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అన్న మాటకు అర్థం వచ్చిద్ది అనమాట ఈసారి ఎవరైనా పదం వాడితే. ఓకే, సో ఎందుకు నువ్వు మందిరానికి రాలేదు? సమయం లేదు, సమయం లేదు. నీ సమస్యల్లో దేవుడు కావాలి మనకి, మన అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనకు కావాలి, అప్పుడు సమయం ఉంటుంది. నేను ఒక మిషన్ చెప్తాను, నువ్వు ఎప్పుడైతే సమయం లేదని నీవు అంటావో నీ నోరుతో, దేవుడు నీకు ఎక్కువ సమయం ఇచ్చేసేస్తాడు. దేవుని మందిరంలో పడి కొట్టుకుంటానికి ఎక్కువ సమయం ఇచ్చేసేస్తాడు. జాగ్రత్త, అంతదాకా తీసుకువెళ్ళద్దు. సమయం లేదు అని అంటే అసలు సమయం లేకుండానే చేసేస్తే అసలు ఇంకా ఇంకా బెటరే.
అయ్యా నీకు ఇక్కడ సమయం లేదు, ఇంకెందుకులే నువ్వు ఇక్కడ నువ్వు వచ్చేసి అన్నాడు అనుకో దేవుడు. అది మరీ ఘోరమైంది. ఓకే, కాబట్టి ఆ మాట కంప్లైంట్, దేవుడు కంప్లైంట్ చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను కంప్లైంట్ చేస్తున్నట్లు. మన మీద కూడా ఏదైనా ఒక కంప్లైంట్, తెలియదు కదా మీ జీవితం ఎలా, నాకు తెలియదు కదా మీ పరిస్థితులు, మీరు ఆలోచించుకోండి. ఒకవేళ దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు ఏ దేనికి సమయం ఇచ్చినా సరే దేవుడు దాని విషయంలో కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనల్లో నిన్ను నీవు పరీక్షించుకుని, నిన్ను నీవు పరీక్షించుకుని, ప్రభువా నీకే సమయం నేను ఇస్తాను అని ఒక సమర్పణలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళని కంప్లైంట్ చేసి వాళ్ళని అలా వదిలిపెట్టేలా, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను మీ మీదకి కర్స్ తీసుకొచ్చాను. కర్స్ అంటే అయ్యా నువ్వే నాకు దిక్కు. కర్స్ అంటే శాపం, అబ్బో శాపం, శాపం తీసుకొచ్చాను అంటున్నాడు దేవుడు. ఏంటా శాపం చూద్దాం, 6వ వచనం నుంచి చదువుదాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకయున్నది. చూడండి, వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళు విత్తుతున్నారంట, విస్తారంగా విత్తుతున్నారంట, కానీ కొద్దిగానే కోస్తున్నారట. మనం మామూలుగా కొద్దిగా విత్తి ఎక్కువ విస్తారంగా కోస్తాం, అవునా కాదా? నాట్లు వేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది, నాట్లు మనం అది వేసేది తక్కువే కదా, విత్తేది తక్కువే, కానీ పంట వేసేటప్పుడు అవి ఎన్ని అవుతాయి? ఒక్కొక్క ఎకరానికి కనీసం 30 బస్తాలు అవుతున్నాయండి, 30 బస్తాలు 30-35 బస్తాలు అవుతాయి ఒక ఎకరానికి. అన్ని ఒక ఎకరానికి మనం అంత విత్తుతాము వాస్తవానికి, అంత విత్తం వాస్తవానికి, కానీ కోసేటప్పుడు, కానీ వీళ్ళకి ఉల్టా జరుగుతుంది, ఆపోజిట్ జరుగుతుంది. ఏంటి, మీరు విస్తారముగా విత్తుతున్నారు కానీ కోసేటప్పుడు మాత్రము కొంచెమే, తర్వాత మీరు మంచిగా తింటున్నారు, ఎంత తిన్నా ఆకలి తీరట్లా, మీరు మంచినీళ్ళు తాగుతున్నారు కానీ దాహం తీరట్లా, మీరు బట్టలు వేసుకుంటున్నారు కానీ చలి మాత్రం చలితో వణికిపోతూ ఉన్నారు. చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్లుగా అవన్నీ వెళ్ళిపోతున్నాయి అంట. చిరిగిపోయిన సంచి, లేకపోతే చినిగిపోయిన జేబు అనుకోండి, మగవాళ్ళకి జేబు ఉంటుంది, ఆడవాళ్ళకి జేబులు ఉండవు, వాళ్ళకన్నీ పెద్ద పెద్ద పరుసులే, హ్యాండ్ బ్యాగులు ఉంటాయి, ఎందుకంటే డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా ఎక్కువ. మగవాళ్ళకి చిన్న జేబు ఉంటుంది అన్నమాట, ఈ జేబులో ఏముంటుంది, మహా ఉంటుంది, ఒక ఏటీఎం కార్డు ఉంటుంది అంతే, ఇంకేముండదు ఇందులో. చిరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ జేబు చిరిగిపోయింది అనుకోండి, నేను ఈ కార్డు పెట్టుకుంటే ఏమైంది ఈ కార్డు? ఆ ప్రజలకు అదే శాపం. వాళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, జేబులు వేసుకునేసరికి సిరిపోయిన సంచిలాగా అవి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైనా మీ జేబుకు సిల్లు ఉందని మీకు తెలియకుండా అందులో వేసుకుంటే పడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అమ్మలు వీళ్ళు అసలు సిరిగిపోయేదాకా వీళ్ళు బ్యాగులు ఉంచరు, వెంటనే బ్యాగులు మార్చేస్తారు, అది కొద్దిగా నలిగితేనే బ్యాగులు మార్చేస్తారు, కలర్ కొద్దిగా షేడ్ అయితేనే మార్చేస్తారు, కొద్దిగా నలిగినట్టుగా ఏదైనా నూలు పోగు బయటకు వచ్చినట్టుగా అనిపించ మార్చేస్తారు వీళ్ళు. పాపం మగవాళ్ళు అట్ట కాదు, పాపం ఆ సొక్కా వేసుకుని, ప్యాంట్ వేసుకుని వేసుకుని అది మడతలు పడి అది చిరిగిపోయినా సరే అవసరమైతే ఆడవాళ్ళకి ఇచ్చి మళ్ళీ దాన్ని కుట్టించి వేసుకుంటాం మనం, అవునా కదా? కొంతమంది నవ్వుతున్నారు, కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బులు జేబులో వేసుకుంటున్నారు, కానీ ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటంటే చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా వారి జీతం వాళ్ళకి కనబడతలా, వారి కష్టార్జితం వాళ్ళు తినట్లేదు. ఇప్పుడు పడిపోయింది అనుకోండి, అది ఎవరికో దొరికిద్ది, అవునా? ఒక 500 పడిపోయింది అనుకోండి, అది ఎవరికో దొరికిద్ది, వాడు వెళ్ళి పండుగ చేసుకుంటాడు కదా, వాడు వెళ్ళి బిర్యానీ తింటాడు, మైసూర్ పాకం తింటాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, ఇంకేదైనా చేస్తాడు, ఇంకా మిగిలితే కదా. వేరొకడు కష్టపడింది ఎవరు? మనవాడు. దాన్ని అనుభవించింది ఎవరు? వేరేవాడు. మీకు అర్థమవటానికి నేను ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే బయట స్టోరీ కాదు, బైబిల్లోది చెబుతా. నేను బయట విషయాలు మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడను, వాక్యంలో ఉన్నదే మాట్లాడటానికి ఇష్టపడతాను. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో ఉండి వెట్టి చాకరీలు చేస్తున్నారని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇశ్రాయేలీ ప్రజలు ఇటుకలు తయారు చేస్తుంటే ఐగుప్తులు వెళ్ళి, ఐగుప్తులు వాటిని తీసుకువెళ్ళి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, అవునా కదా? వీళ్ళు చెమటోడుస్తున్నారు, వీళ్ళు కష్టపడుస్తున్నారు, వీళ్ళు రక్తాన్ని కారుస్తున్నారు, కానీ ఐగుప్తులు వెళ్ళి వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళు కట్టుకుంటున్నారు.
యెరూషలేమును కట్టవలసిన వీళ్ళు, దేవుని రాజ్యాన్ని కట్టవలసిన వీళ్ళు. ఇప్పుడు ఎవరిని చేస్తారు, ఎవరు కడుతున్నారు వీళ్ళు? శత్రువులకు బిల్డింగ్లు కట్టడానికి కావలసిన ఇటుకలు వీళ్ళు తయారు చేస్తున్నారు. అది శాపమే, అది శాపమే. కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, రక్తము చిందిస్తున్నారు, వీరు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దాని ప్రతిఫలము మాత్రము శత్రువు అనుభవిస్తున్నాడు. అది శాపం, అది శాపం. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతడు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతాడు. చాలా గొప్ప వ్యక్తి, తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, అభిషేకింపబడిన వ్యక్తి. ఎవరు? సంసోన్. దేవుడు ఎందుకు సంసోన్ని నిలబెట్టాడు? దేవుడు సంసోన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలీ ప్రజల్ని విడిపించడానికి, ఒక న్యాయాధిపతిగా విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనం సంసోను. సంసోనికి ఇచ్చిన బలము దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. బైబిల్ గ్రంథంలో ఎవరికని ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలే. 14వ అధ్యాయం 5వ వచనంలో సంసోను వెళుతూ ఉంటే సంసోనికి కొదమ సింహం ఎదుట పడిందంట. ఏ సింహం? బైబిల్ చాలా అద్భుతమైన పుస్తకం అండి. భలే స్పష్టంగా రాస్తారు. అసలు కొదమ సింహం, సింహం అంటే సరిపోదా? కొదమ సింహం. మా పాస్టర్ గారిని అడుగుదాం, అయ్యా సింహానికి కొదమ సింహానికి ఏంటి డిఫరెన్సు? ఈ మాట నాకు కూడా అర్థం కాల. మనం అందరం ఒకటే టీం అనమాట. నాకు అర్థం కాల. ఇంగ్లీష్ బైబిల్ చూసా. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే కొదమ సింహం కాడ అక్కడ రాయబడిన పదం ఏంటంటే యంగ్ లైన్ అంట. యంగ్ లైన్, లైన్ అంటే కొద్దిగా ముసలిది, యంగ్ లైన్ అంటే కుర్రదనమాట. కుర్రది వయసులో ఉంది అంటూ, వయసు ఇంకా రాలేదానికి మంచి ఉడుకు రక్తం కొదమ సింహం అంటే. అది యంగ్ లైన్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అది అక్కడ రాయబడిన ఒక పదము. అది అసలు సంసోన్ని చూసేసరికి చికెన్ 65 అనుకుంది. అది యంగ్ కదా, చికెన్ 65 దొరికింది నాకు, నేను తినేసి మా అమ్మ మా నాన్నకు కూడా తీసుకెళ్తానని చెప్పి అనుకుంది సంసోన్ని చూసి. అది అంటే బొబ్బరించుకుంటూ గర్జించుకుంటూ దొరికాడు కదా సింహం, మంచి బలంగా ఉన్నాడు, అసలు దిట్టంగా ఉన్నాడు. సంసోన్ అంటే 5 అడుగులేనంటండి. ఒక చరిత్రకారుడు చెప్పాడు 5 అడుగులేనంట సంసోన్. 5 అడుగులంటే తక్కువే హైటు, కానీ మనిషి దిట్టంగా ఉండేవాడు. అట్ట దొరికాడు, దొరికింది మంచి, దొరికింది ఒక నెల రోజులు సరిపోయింది నాకు మా అమ్మకి మా నాన్నకి అని చెప్పి అనుకుంటూ మీదకి వెళ్ళేసరికి సంసోన్ ఏం చేశాడంటే మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడంట. మేకను చీల్చినట్టు అని కూడా రాయలే అక్కడ. మేక పిల్లను మీరు 15వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, 5వ వచనం. ఇప్పుడు వద్దులేండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చదివితే అవన్నీ చదివితే మళ్ళీ హోల్ నైట్ ప్రేయర్ అయిపోయింది అన్నమాట. మేక పిల్లను చీల్చినట్టు సంసోన్ చీల్చేశాడు. చూడండి, కొదమ సింహాన్ని బలాఢ్యుడే కాదా? ఇంకొద్దిగా కిందకి వెళ్ళి చదివితే 15వ అధ్యాయం 4వ వచనంలో 300 నక్కలను పట్టుకొచ్చాడంట. మనవడు అడవిలోకి వెళ్ళి ఎన్ని నక్కలు అయ్యగారు? అసలు నక్క దొరికిద్దా? అసలు దొరకదు నక్క. 3 చెరువులు నీళ్లు తాగిచ్చిద్ది దాన్ని ఎవడని పట్టుకోవాలంటే, ఒక నక్కే. కానీ మనవాడు ఎన్ని నక్కలు పట్టుకొచ్చాడు? 300 నక్కలను పట్టుకొచ్చాడు. ఇక అడవిలోకి లేవే అయిపోయి ఉంటుంది, మొత్తం ఏరుకొచ్చేసాడు. అన్నిటిని తీసుకొచ్చి ఆ నక్క తోక ఈ నొక్క తోక పట్టుకుని కట్టి దాంట్లో మధ్యలో ద్వీపాలు దివిటీలు పెట్టి పొలాల్లోకి వదిలేశాడంట. అవి మొత్తం కాల్చుకుంటా కాల్చుకుంటూ ఈ నక్క ఇటు వెళ్తుంటే ఈ నక్క ఇటు వెళ్తుంటే మధ్యలో వచ్చినంత తగలు పెట్టేసి మొత్తం గందరగోళం చేసి వదిలిపెట్టేసి 300 నక్కలను పట్టుకుంటుండే సామాన్యమైన వ్యక్తి సంసోను బలాఢ్యుడు. ఆయనంత బలాఢ్యుడు బైబిల్ గ్రంథంలో ఎవరు మనకు కనపడరు. ఇంకొద్దిగా కిందకి చదువుకుంటే మనం వెళ్తే 15:16లో గాడిద దవడ ఎముక దొరికిందంట. ఎంత ఉంటుంది గాడిద దవడ ఎముక? ఎంత ఉంటుందా? ఉండదా? మహా అయితే ఈ మైక్ అంత కూడా ఉండకపోవచ్చేమో. దీన్ని ఇలా పట్టుకుని ఎంతమందిని చంపాడని అక్కడ ఉంటుంది, 1000 మందిని చంపాడంట. మనోడికి గాడిద దవడ ఎముక దొరికితేనే 1000 మందిని చంపితే, ఒక కత్తి దొరికితే అసలు రాష్ట్రాన్ని ఊచకోత. తర్వాత ఇంకొద్దిగా మనం చదువుకుంటూ వెళ్తే 1000 మందిని చంపేసరికి దాహం వేసిందంట. ఏం వేసింది? దాహం వేసింది. నీళ్ళు ఎక్కడ కనపడతల్లా. ఈ గబగబ వెళ్ళి అక్కడ గోతిని చీల్చాడంట. గోతిని ఇట్లా చేయి పెట్టేసి అక్కడ ఒక గోతిని చీల్చాడంట.
మనం చీల్స్తే కనీసం ఒక అంగుళం మట్టి కూడా కదలదు. పైపెచ్చుకి గోల్డ్ అన్నీ కూడా మట్టి వెళ్ళిపోయి నొప్పులు వస్తాయి. అవునా కదా? మనోడు ఇట్ట పెట్టుకుని చీల్స్తే దాంట్లో నీళ్లు బయటకు వచ్చినాయి అంట. అంత బలాఢ్యుడు సంసోను. దేవుడు ఏర్పాటు చేసుకుని బలం ఇచ్చిన సంసోన్ని, న్యాయాధిపతిగా నిలబెట్టిన సంసోన్ని, ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపించాలని ఉద్దేశంతో బలమిచ్చిన సంసోను 16వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంటే గాజా పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు గాజా పట్టణానికి వెళ్తున్నాడో తెలుసా? ఒక వేసి దగ్గరికి వెళుతున్నాడు వ్యభిచారం చేయడానికి. ఒక వేసి దగ్గర ఉండడానికి 16వ అధ్యాయంలో వెళుతూ ఉంటాడు, గాజాకి వెళుతూ ఉంటాడు. అతడు గాజాలో ఉన్నాడని చెప్పి గాజా పట్టణస్తులు ఏం చేస్తారంటే తలుపులు వేసేస్తారు. తలుపులు అంటే మనకులాగా ఏదో చిన్న తలుపు ఉండదండి. ఇట్లాంటి తలుపు అయితే చిట్టుకుని వెళ్తే ఇట్లా అంటే సంసోను పడిపోయింది. కానీ పట్టణాలలో ఆ మెయిన్ డోర్స్ ప్రాకారాలకు ఉండే తలుపులు చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా హైట్గా బలంగా. ఎందుకంటే శత్రువులు ఎవరైనా రావాలంటే అదే ద్వారం కాబట్టి శత్రువులు ఎవరు పట్టణంలోనికి రాకుండా అప్పట్లో ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే ప్రాకారాలు ఆ తలుపులు బాగా పటిష్టంగా బలంగా ఏర్పాటు చేసుకునేవాళ్ళు అన్నమాట. అయితే సంసోను ఎప్పుడు లోపలికి వచ్చేస్తాడేమో నేను భయపడిపోయి వీళ్ళు ఏం చేశారంటే తలుపులన్నీ వేసి ప్రాకారాలను వేసి గడియలు పెట్టేసి అందరు చూస్తూ ఉన్నారండి జాగ్రత్తగా. సంసోను మధ్యరాత్రిలో లేచి వచ్చేసి ఆ యొక్క ద్వారాలు ఉంటాయి కదా, డోర్ పోస్టులు ఉంటాయి కదా గుమ్మాలు, వాటిని పట్టుకుని వాటిని లేపాడంట. అది ఎక్కడో భూమిలో చాలా డెప్త్గా పాతి పెట్టబడి ఉంటుంది. దాని అంతటిని కూడా లేపి భుజం మీద పెట్టుకుని ఆ గాజా పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండ ఎక్కాడంట. రాయబడిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. అసలు తలుపులను ఊడబీకటమే కష్టము, వాటిని భుజం మీద వేసుకుంటాం ఇంకా కష్టము, కొండ ఎక్కడం ఇంకా కష్టం. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, చదివితే మనకు అదంతా అర్థమైంది 16వ అధ్యాయంలో. ఇప్పుడు చదవబాకండి మొత్తం, ఇప్పుడు మొత్తం పుస్తకం బైబిల్ మొత్తం చదివేసేటట్టున్నారు మిమ్మల్ని వదిలిపెడితే. వినండి మాటలు. తర్వాత సంసోను పట్టబడ్డాడు, సంసోను పట్టబడ్డాడు. యెహోవా ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిను అనే మాటను మనం చూస్తాం. పట్టబడ్డాడు, అతని కన్నులు ఊడబీకారంట. పట్టబడిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి? సంసోను కన్నులు ఊడబీకటం అంటే సామాన్యమైన విషయం. అసలు సంసోను పట్టుకోవడం అంటే సామాన్యమైన విషయమా? కాదు. కానీ దేవుని బలము అతనిలో నుంచి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అతడు మామూలు మనిషి అయిపోయాడు. వాళ్ళు కళ్ళు ఓడబీకారు, చేతికి ఇత్తడి సంకెళ్ళు వేశారు, చేసి తిరిగి మరలా గాజాకి తీసుకొచ్చారట. ప్రియ దేవుని జనాంగం, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఎన్నో పట్టణాలుంటే తిరిగి సంసోన్ని గాజాకి ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసా? కొన్ని రోజుల క్రితము అభిషేకం కలిగిన ఈ వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన ఈ వ్యక్తి, దేవుని ఏర్పాటులో ఉన్న ఈ వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకున్న ఈ వ్యక్తి తన కన్నులు కామంతో ఆ పట్టణంలో తిరిగిని, తన కాళ్ళు ఆ పట్టణంలో కామం చేత నింపబడి తిరిగిని, తన కళ్ళు ఆ పట్టణంలో కామం చేత నింపబడి తిరిగిని. కాబట్టే కళ్ళు పోయిన వాడిగా, సంఖ్యలతో బంధించబడిన వాడిగా ఆ పట్టణంలోనికి తీసుకువచ్చి అక్కడ చెరసాల్లో వేశారట. నేను ఎందుకు ఈ కథను మీకు జ్ఞాపకం చేశాను అని అంటే, ఇదంతా మీకు తెలిసిన కథే, నేను కొత్త విషయాలు ఏం చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చెరసాలలో వేసిన తరువాత మనోడు చేసే పని ఏంటో తెలుసా అండి? మనోడికి ఒక పని ఇచ్చారు చెరసాలలో. ఏం పనో తెలుసా? నేను మిమ్మల్ని అడగనులేము, మనోడిని అడుగుతాను. అయ్యా ఏం చేశాడు? తిరగలు విసురుతున్నాడంట. 16వ అధ్యాయం 22వ వచనంలో తిరగలు విసురుతున్నాడంట. మనోడు తిరగలు విసిరి కష్టపడి చెమట చోడ్చి ఆ యొక్క గింజలను క్రష్ చేసి పౌడర్ చేస్తే, పిండి చేస్తే ఫిలిస్తీన్లు రొట్టెలు కాల్చుకుని తింటున్నారట. మనవాడు తిరగలు విసిరి ఆ పిండిని పిండిగా చేసి, ఆ యొక్క గింజలను పిండిగా చేసి అది ఫిలిస్తీన్లకు ఇస్తే ఫిలిస్తీన్లు వాటిని రొట్టెలు చేసుకుని అనుభవిస్తున్నారు. ప్రయాసపడుతుంది సంసోను, దేవుని బిడ్డ, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. పనిచేస్తే, కష్టపడితే, శ్రమపడితే, ప్రయాసపడితే ఫిలిస్తీన్ ఇంట్లో కాలు మీద కాలేసుకుని మనోడు చేసిన పిండితో రొట్టెలు కాల్చుకొని తింటున్నారు, రొట్టెలు కాల్చుకొని తింటున్నారు. అది శాపం, అది శాపం. దేవుడు సంసోను మీదకు తీసుకువచ్చిన శాపం అది.
ఇస్రాయేలీ ప్రజలకు మీదకు తీసుకువచ్చిన శాపం, వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ జేబులో నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కష్టం వాళ్ళు తినలేకపోతున్నారు, వాళ్ళు పడుతున్న ప్రయాసం వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ ప్రయాసం ఎవరు తింటున్నారు? ఇస్రాయేలీల యొక్క ప్రయాస కష్టము ఐగుప్తీయులు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, సంసోన్ యొక్క కష్టము ఫిలిస్తీన్లు ఆహారం తింటూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, మీ కష్టాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? మీ శ్రమను మీరు అనుభవించగలుగుతున్నారా? మీరు సంపాదించిన ప్రతి రూపాయిని మీరు అనుభవించగలుగుతున్నారా, వాడగలుగుతున్నారా, ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా? లేకపోతే మీ సొమ్ము, మీ ప్రయాసం, మీ కష్టం అంతా డాక్టర్స్ దగ్గర పోస్తున్నారా, లేకపోతే వైద్యులకు ఇస్తున్నారా, లేకపోతే లాయర్లకు ఇస్తున్నారా, లేకపోతే వడ్డీవాడొచ్చి మీ యొక్క సొమ్ము అంతా తీసుకువెళ్ళిపోతున్నాడా? నాకు తెలీదు. ఇంకొక విషయం మీకు చెప్తాను, దేవుని బిడ్డలు నమ్మకముగా దేవుని మందిరంలో దేవునికి ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే ఈవెన్ మందిరంలోనికి వస్తున్న వారి మీద ఒకవేళ శాపము కానీ ఉంటే దేవునికి నచ్చని పని చేసినప్పుడు దేవుడు వారికి కంప్లైంట్ చేసి వారి మీదకు శాపం తీసుకొస్తే ఈవెన్ దేవుని ప్రజలు కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించలేరు. అందుకని 128వ కీర్తనలో ఆ కీర్తన అంతా కూడా చక్కగా రాయబడుతూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి గురించి అని చెప్పుకుంటూ వస్తూ, నీ కష్టార్జాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ భార్య ఫలించు నీ లోగిట అనే మాటలు మనం చూస్తాం, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ బల చుట్టూ ఉంటారని, నీ పిల్లల్ని చూస్తావని. అది ఎవరికి చెప్పబడిన మాట అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి గురించి చెప్పబడిన మాట. శాపంతో నింపబడి ఉన్న వ్యక్తి యొక్క కష్టము అతడు అనుభవించలేడు, అతడు తినలేడు దాన్ని. చాలామంది అంటూ ఉంటారు, సేవకులంగా మేము సేవ చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నాను కానీ ఇంటికి రూపాయి కూడా ఉండట్లేదు, రూపాయి కూడా మిగలట్టు, నేను నా పిల్లలకి దాచుకోలేకపోతున్నాను, నేను సంపాదిస్తూ ఉన్నాను, కష్టపడుతూ ఉన్నాను, ఓవర్ డ్యూటీలు చేస్తూ ఉన్నాను ఓటీలు, కానీ నేను సంపాదించట్లేదు, దాచుకోలేకపోతున్నాను, మిగిల్చలేదు ఏది కూడా, కష్టపడుతున్నాను కానీ చిల్లు సంచిలో వేసిన డబ్బుల్లాగానే అవి వెళ్ళిపోతున్నాయి అని చాలామంది ఈ రోజుల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని జనాంగమా, నీ కష్టాన్ని నీవు అనుభవించాలి అని అంటే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నీవు జీవించాలి, నీ యొక్క ప్రయాసను నువ్వు అనుభవించాలి, నీ శ్రమను నువ్వు శ్రమపడి కష్టపడింది నువ్వు అనుభవించాలి, దాన్ని ఆస్వాదించాలి అని అంటే నీవు దేవునికి ఇష్టకరమైన బిడ్డగా, దేవుని సన్నిధిలో పవిత్రమైన వ్యక్తిగా నీవు జీవించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని ప్రభు సన్నిధిలో మనం ఈరోజు ఒప్పుకుని విడిచిపెడదాం, దేవుడు ఖచ్చితంగా మన ఎడల కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, ఆ మాటలను విన్న వాళ్ళు ఏం చేశారంటే చూడండి, 12వ వచనం మనం ఒకసారి చదువుదాము. యెహోవా వాళ్ళు చెప్తున్న మాటలు, యెహోవా మాటలు అన్నిటినీ ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్తి అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త ఇని యెహోవా యందు భయభక్తులు పూనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు కన్ఫెస్ చేయటం మొదలుపెట్టారు. ఏం చేయటం మొదలుపెట్టారు? కన్ఫెస్. వాళ్ళు చేస్తున్న దాన్ని ఒప్పుకుని యెహోవా యందు భయభక్తులు పూనుకున్నారు. అప్పటి వరకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు తెలుసు కానీ దేవుడు అంటే భయం లేదు, దేవుడు ఎవరో తెలుసు కానీ దేవుడు యందు భక్తి లేదు వాళ్ళకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అందుకనే మీ ప్రవర్తనని ఆలోచించుకోండి అన్నాడు దేవుడు వాళ్ళతో. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో, నిజమే కదా మనం కష్టపడుతున్నాము, మనం అనుభవించలేకపోతున్నాం, కరువు వచ్చింది, శాపము మనం చూస్తూ ఉన్నాం అని వాళ్ళు గ్రహించి ఆ రోజున 12వ వచనంలో వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళు చేసిన తప్పిదములు దేవుని సన్నిధిలో వాళ్ళు కన్ఫెస్ చేయడానికి మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని జనాంగమా, మన పాపము మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి ఇష్టం లేని కార్యము మనం ఏదైనా చేసినప్పుడు, అది మనకు తెలియజేయబడినప్పుడు, దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని కనికరిస్తాడు, క్షమిస్తాడు. మీకు ఒక రెండు మూడు వచనాలు నేను చూపిస్తాను గబగబా. మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనమే ఒప్పుకోవాలంట, వేరే వాళ్ళు కాదు, మనమే ఒప్పుకొని నీయడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో మనము చేసినప్పుడు, వాటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన నీతిమంతుడు, మన పాపాలని ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన పాపములను క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. ఆయనలో క్షమాపణ ఉన్నది. ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభువా నేను నీకు సమయం ఇవ్వలేకపోయాను, నేను నీకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను గడపలేకపోయాను, లేకపోతే నీకు చెల్లించవలసిన మొక్కుబడులు నేను చెల్లించలేకపోయాను, నీకు ఇవ్వవలసిన ఆ ప్రాముఖ్యత, ఆ ఇంపార్టెన్స్ అనేది నేను ఇవ్వలేకపోయాను, లేకపోతే నేను ఇది చేయాలనుకున్నాను చేయలేకపోయాను, ఇది సేవకునికి నేను మాటిచ్చాను, ఇది నేను చేస్తానని నేను దాన్ని చేయలేకపోయాను, నాకు సమయం లేదు అని నీవు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు అని మనం చూస్తున్నాం. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడు. నెంబర్ వన్. నెంబర్ టూ, యాకోబు పత్రిక 5:16 5:16 మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, పాపాలను ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఎవరైతే పాపాలను ఒప్పుకుంటారో, ఎవరైతే పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, దేవుడు వారిలోనికి స్వస్థత తీసుకువస్తాడు. పాపము ఒప్పుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది, పాపము ఒప్పుకున్నప్పుడు స్వస్థత దొరుకుతుంది. మూడవది ఇంకొక మాట, సామెతల గ్రంథము 28:13 ఈ రిఫరెన్స్లన్నీ మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళినాక వీటిని మీరు ధ్యానం చేసుకోండి. దేవుడు ఇంకా అనేకమైన విషయాలు మీతో మాట్లాడతాడు. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందును. ఎవరైతే పాపాలని ఒప్పుకుంటారో వాళ్ళు వర్ధిల్లుతారు, ఎవరైతే పాపాలని ఒప్పుకుంటారో వాళ్ళు కనికరించబడతారు. ఒప్పుకోకపోతే, వీటన్నిటికి ఆపోజిట్టే కదా, ఒప్పుకుంటే క్షమాపణ, ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు, అంతే కదా, అవునా కదా. ఒప్పుకుంటే స్వస్థత, ఒప్పుకోకపోతే స్వస్థత లేదు. ఒప్పుకుంటే వర్ధిల్లుతారు, ఒప్పుకోకపోతే వర్ధిల్లరు, అంతే కదా. ఒప్పుకుంటే కనికరం పొందుతారు, ఒప్పుకోకపోతే కనికరము పొందరు. ఈ ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మనకిస్తున్న మంచి సమయం ఇది, మనల్ని మనము పరీక్షించుకునే సమయము, మనల్ని మనము సరిచేసుకునే సమయము, మనల్ని మన దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మార్చుకునే సమయం ఈ సమయం. ఈ ప్రార్థన చేసే సమయము అనేది మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం. వాళ్ళ జీవితంలో వాళ్ళ మీద కంప్లైంట్ చేశాడు, వాళ్ళ జీవితంలో ఉన్న కర్స్ శాపాన్ని చూపించాడు. మూడోది వాళ్ళు కన్ఫెస్ అయ్యారు. తర్వాత నాలుగవది ఆ మాటను మనం అక్కడ చూస్తే 1:15 వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ పని మీద అయితే వారికి కంప్లైంట్ చేశాడో, ఆ అధ్యాయము చివరిలో వారు ఆ పనిని తిరిగి కన్స్ట్రక్షన్ చేయటం మొదలుపెట్టారు. ఆ మందిరాన్ని కట్టడం వాళ్ళు మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో పని చేయటం మొదలు పెడతామో, దేవుని వైపు పని చేయటం మొదలు పెడతామో, దేవుని సన్నిధిలో పని చేయటం మొదలు పెడతామో, దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడతాడు.
వీళ్ళు ఎప్పుడైతే పని చేయటం మొదలు పెట్టారో తర్వాత వీళ్ళ జీవితంలోనికి వచ్చిన ఆశీర్వాదం అంతా కూడా 2వ అధ్యాయంలో దాచబడి ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వీళ్ళు ఎప్పుడైతే దేవుని మందిరంలో పనిచేయటానికి ఇష్టపడ్డారో మొదలు పెట్టారో పనిని, అద్భుతమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో కలిగినట్లుగా మనం 2వ అధ్యాయంలో చూస్తాం. రాత్రికాల సమయంలో మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. దేవుడు మనల్ని చూసినప్పుడు ఎటువంటి తప్పు లేని వారముగా, ఎటువంటి పాపము లేని వారముగా, ఎటువంటి నింద లేని వారముగా, మన మీద ఎటువంటి నెపము లేని వారి జీవితాలుగా మన జీవితాలు దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఒకవేళ అలాంటి స్థితి మనలో లేకపోతే, ఒకవేళ సరిచేసుకోవాల్సిన విషయాలు ఏదైనా మన జీవితాల్లో ఉంటే, ఈ రాత్రికాల సమయంలో వాటిని ఒప్పుకుందాం. ఈ రాత్రికాల సమయంలో వాటిని మనం విడిచిపెట్టేసేద్దాం. మరలా వాటి వైపు చూడకుండా మనము జీవితాన్ని జీవిద్దాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే మనకు క్షమాపణ లేదు. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే మన జీవితంలో ఆరోగ్యము లేదు, కనికరము ఉండదు, వర్ధిల్లడము అనేది ఉండదు, ఆశీర్వాదము అనేది మన జీవితంలో ఉండదు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీకు ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసి నా సమయాన్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. 18th century దేవుడు ఒక వ్యక్తికి భారతదేశం పట్ల భారాన్ని ఇచ్చాడంట. ఆ వ్యక్తి పేరు జాన్ హైడ్. జాన్ హైడ్కి ఉన్న భారం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి నమ్ముకోవటం లేదు, వాళ్ళు పాపంలో ఉన్నారు, వారు శాపంతో నింపబడి ఉన్నారు, దుష్టుడు వారిని బంధకాలంలో వారిని పెట్టి ఉన్నాడు అనే విషయాన్ని జాన్ హైడ్ గ్రహించి దేవుని చేత అతడు భారతదేశానికి పంపబడ్డాడు. అతడు భారతదేశానికి వచ్చినప్పుడు అతని వయసు కేవలం 27 సంవత్సరములు మాత్రమే. వివాహం కూడా చేసుకోలేదు. వివాహము చేసుకోకుండా 27 సంవత్సరముల వయసులో అమెరికా దేశము నుంచి భారతదేశానికి వచ్చి పంజాబ్ రాష్ట్రంలో అతడు పరిచర్యను ప్రారంభించాడట. ఆ 27 సంవత్సరములలో ఆ ఉన్న యవ్వనస్తుడు ఆరోగ్యము అంతగా బాగుండేది కాదంట. తన బాల్య దినముల నుంచే శరీరము చాలా బలహీనంగా ఉండేదట. ఎక్కువసేపు నిలబడే వ్యక్తి కూడా కాదనంట. కానీ మిషనరీగా అతడు వచ్చాడు. అతన్ని మిషనరీ అని చెప్పుకుంటానికి అందరూ కూడా నవ్వుకునేటట్లుగా అతని శరీరం ఉండేదంట. అంటే నువ్వింత మిషనరీవా, మిషనరీ అంటే ఎలా ఉండాలి, యాక్టివ్ ఉండాలి, బలంగా ఉండాలి, బల్లగుద్ది ప్రసంగం చేసేటట్లుగా ఉండాలి, మిషనరీ అంటే గ్రామాల్లోకి వెళ్ళాలి, పల్లెటూరులోకి వెళ్ళాలి, ఏజెన్సీలోకి వెళ్ళాలి, మరి నువ్వు చూస్తేనేమో నడితే పడిపోయేటట్లున్నావని చెప్పి అందరూ నవ్వుకునేవాళ్ళట. కానీ జాన్ హైడ్కున్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, అతడు మోకాళ్ల ప్రార్థన జీవితం కలిగిన వాడట. అతడు గంటలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడట. అతడు ఎప్పుడూ కూడా భారతదేశము పాపములో నుంచి విడిపించబడాలి, భారతదేశంలో ఉన్న చీకటి తొలగించబడాలి, భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నాశనం అయిపోకూడదు, ఏ వ్యక్తి కూడా నరకమునకు వెళ్ళిపోకూడదని అతడు మోకరించి గంటలు ప్రార్థన చేసే కృప దేవుడు అతనికి ఇచ్చాడట. జాన్ హైడ్కి మరొక పేరేంటంటే, అతని యొక్క మోకాళ్ళు ఒంటె మోకాళ్ళు వలె ఉండేవంట. అంటే ఆ మోకాళ్ళు కాయలు కట్టేసేవారంట. గంటలు నిలబడి ఒక్కొక్కసారి రూమ్లోనికి వెళ్ళి తలుపేసుకుంటే గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తలుపు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన వింటే అతడు కన్నీరు కారుస్తూ, ఒక చిన్న పిల్లవాడు ఎలాగూ ఏడుస్తాడో తల్లిదండ్రుల దగ్గర అలాగూ మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే అతడు కూర్చున్న ప్రదేశం అంతా కూడా కన్నీటితో తడిసిపోయేదట. ఆ వ్యక్తి దేని కొరకు ప్రార్థన చేసేవాడంటే, తన నోటమాట ఎప్పుడు వచ్చే ఒక మాట, భారతదేశము రక్షించబడాలి, భారతదేశము పాపముల నుంచి విడిపింపబడాలి, దేవుని శాపము భారతదేశం మీదకి రాకూడదు, దేవుని యొక్క ఉజ్జీవము భారతదేశంలోనికి రావాలని తన నోటిలో ఎప్పుడు కూడా భారతదేశము గురించే అతడు ప్రార్థన చేసేవాడట. అతని యొక్క మోకాళ్ళ దగ్గర ఉన్న ప్యాంట్లు, చాలా ప్యాంట్లు నలిగి చిరిగిపోయాయంట. అంటే ఆ యొక్క మోకాళ్ళ అనుభవము, ఆ మోకాళ్ళు గంటలు చేసే మోకాళ్ళ ప్రార్థనకు ఆ ప్యాంట్లు కూడా చిరిగిపోయాయంట మోకాళ్ళ దగ్గర. అటువంటి భారంగా ప్రార్థన చేసేవాడట. ఒకరోజు
అతడు పంజాబ్ రాష్ట్రంలో ఒక సభలో వాక్యం చెప్పడానికి అతనికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. అయ్యా ఒక 15 నిమిషాలు దేవుని వాక్యం పంచుకోవాలి అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ 15 నిమిషాల ప్రసంగం కొరకు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళి ఆ సభలో నిలబడి 15 నిమిషాలు ప్రార్థన చేసిన తరువాత, 15 నిమిషాలు ప్రసంగం చేసిన తరువాత మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి అని అన్నప్పుడు ప్రజల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. 15 నిమిషాల ప్రసంగం అయిపోయింది కానీ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినప్పుడు కొన్ని గంటల సేపు విరామము లేకుండా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారట. ఆనాడు జరిగిన ఆ ప్రార్థన ఉద్యమములో కొన్ని 100ల మంది సేవకులు పుట్టుకు వచ్చారంట, కొన్ని 100ల మంది మిషనరీలు పుట్టుకు వచ్చారంట. పంజాబ్ రాష్ట్రంలోంచి కొంతమంది దేవుడు సేవకులను లేపి భారతదేశం అంతా సువార్తికులుగా మిషనరీలుగా పంపించాడట. కొన్ని 1000 మంది ఆ సభలో ఆ రోజు వాళ్ళ పాపాలు ఒప్పుకుని, వాళ్ళందరూ విశ్వాసులే, పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో పాపాలను విడిచిపెట్టి వాళ్ళ గుండెలు బద్దలైపోయేటట్టుగా వాళ్ళు ఆ రోజు ప్రార్థన చేశారట. ప్రదేవుని జనాంగమా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకుంటామో దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని దీవిస్తాడు. మనలను, మన సంతానాన్ని, మన వంశాన్ని దేవుడు, మన వంశములో నుంచి, మన సంతానం నుంచి దేవుడు ప్రవక్తలను లేపుతాడు, మిషనరీస్ని లేపుతాడు, సేవకులను లేపుతాడు, ఉద్యోగకర్తలను లేపుతాడు, ప్రార్థనా యోధులను లేపుతాడు. జాన్ హైడ్ గురించి ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అతడు ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తాడంటే అతన్ని వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకి వచ్చేసిందంట. సంగమ, మనం అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? అరితిగా కన్నీరు కార్చగలుగుతున్నామా? అతడు సమయం అయిపోయింది, సమయం చూసుకుని ప్రార్థించే వ్యక్తి కాదు. ఈ రోజులో చాలామంది సమయం అయిపోయింది, సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా ముగించలేదు ప్రార్థన అని చెప్పి అనుకునే విశ్వాసుల దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. జాన్ హైడ్ ప్రార్థన చేసేటప్పుడు సమయం చూడక ఉదయం ఎప్పుడు 5 గంటలకి 4 గంటలకి ప్రార్థన ప్రారంభిస్తే అర్ధరాత్రి అయ్యేంతవరకు కూడా ప్రార్థన చేసేవాడట. ప్రే దేవుని జనాంగం, అటు రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అటు రీతిగా మనం కన్నీరు కార్చగలుగుతున్నామా? ఈ ఉపవాస దినాలు, ఈ ఉపవాస ప్రార్థనలు మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పును తెచ్చునుగాక, మన భక్తి జీవితంలో ఒక మంటను రేపునుగాక. కేవలం సేవకులు చెప్పిన ప్రార్థనా సమయంలోనే మనం వచ్చి ప్రార్థించేవారము కాకుండా ఎల్లప్పుడూ యెహోవా సన్నిధిలో యెహోవా దృష్టికి మనము కనబడుదుముగాక. అటు రీతిగా మనం ప్రార్థించేవారముగా మార్చబడినప్పుడు దేవుడు మన పట్ల ఎటువంటి కంప్లైంట్ చేయడు, ఎటువంటి కర్స్ మన మీదకి తీసుకురాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా దీవిస్తాడు. కనికరం పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం, మేలులు పొందుకుంటాం, క్షమాపణ దొరికిద్ది, ఆరోగ్యం దొరికిద్ది, దేవునికి ఇష్టకరమైన బిడ్డలంగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందామా?